సార్, ఇప్పుడు చూసుకుంటే నా దాంట్లో మనోహర్ నాయుడు గారు బాగా ఎక్కువగా గ్రౌండ్లో ఎక్కువ కనిపిస్తున్నారు. నిన్న కూడా ఒకటి సోషల్ మీడియాలో వచ్చిందనమాట, మీకు గ్యాస్ కానీ ఏదన్నా ఉంటే మా పార్టీ ఆఫీస్కు కూడా నెక్స్ట్ మేము ఇస్తామని చెప్పి. అంటే నెక్స్ట్ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది అంటారా? అంటే వాళ్ళు ఏ వ్యవస్థనే అవసరం, ఏ వ్యవస్థను వచ్చారా? ఒక వాలంటీర్ వ్యవస్థ కాదు, ఈ రాష్ట్రంలో ఏ వ్యవస్థనే ఉంచరు. పేదవాడికి మంచి జరిగే ఏ వ్యవస్థనే ఉంచరు, డెఫినెట్గా ఉంచరు. సో వాళ్ళ ఎజెండా ఏంటి? పవర్, పవర్ కావాలి, పవర్ కావాలి, పవర్ కావాలి అనే ఆశ లేకపోతే ఎందుకు మీ బలం మీద మీరు పోటీ చేయరు? ఫస్ట్ థింగ్, కాన్ఫిడెంట్. రాజకీయాల్లో ఉన్నప్పుడు మనం టు సర్వ్ పబ్లిక్, ప్రజాసేవ. ఆ ప్రజాసేవ అనేది ప్లాట్ఫామ్స్, పొలిటికల్ పార్టీస్. సో ఈ పొలిటికల్ పార్టీస్లో మనం రిప్రజెంటేటివ్గా ఉన్నప్పుడు పవర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మన యొక్క ఉద్దేశం, మన యొక్క దిశ ప్రజలకు అందుబాటులో ఉంటుంది. పవర్ వచ్చినప్పుడు మెరుగైన సేవలు చేస్తాం, పవర్ లేనప్పుడు చాలా సేవలు చేస్తాం, పవర్ లేనప్పుడు కూడా చాలా సేవలు చేస్తాం. ప్రతిపక్షంలో ఉండి మేము చేసాం, చాలా చేశారు. యా, ఇవాళ పవర్లో ఉండి బాగా చేసాం. సో మన ఓటరు, మన పార్టీ లేదు మన ఎమ్మెల్యే లేదు మన ప్రభుత్వం పవర్లోకి వచ్చినాక ఏ రకంగా చేసిందంటేనే ఇవాళ సంతోషపడుతుంది. అక్కడే ఎవరు సంతోషపడుతున్నారబ్బా? పేదవాడు, మంచి తరగతి మరి ఈరోజు వాడి కోసమే కదా ప్రభుత్వం. అవును, వాడి కోసం ప్రభుత్వం ఉండాలి కదా. ఎందుకు? ఒక ఎంప్లాయీ ఉండే, ఒక ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ ఉండే, వాడు వాడి కష్టం అది. ఇప్పుడు ఒక వ్యాపారవేత్త ఉంటాడు, పాపం వాడు కష్టపడతాడు. వాడి ఇండస్ట్రీ, కొన్ని వందల మంది ఉద్యోగస్తులు, బ్యాంకు లోన్లు, ఇండస్ట్రీలో పనిచేసే వాడి యోగక్షేమాలు, వాడు తయారు చేసే ఉత్పత్తులు, ఆ ఉత్పత్తుల మార్కెటింగ్, ఇవన్నీ వాడికి అవసరమే. కరెంటు, రోడ్డు, వాడికి అవసరం అవన్నీ. సో వాడి యాంగిల్ డిఫరెంట్. వాడికి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమం అవసరం, ఫ్యాక్టరీకి కావాల్సిన బెనిఫిట్స్ వస్తే ఇంకో 100 మందికి అడు ఉపాధి కల్పిస్తాడు, ఆడి యాంగిల్. కానీ సామాన్యుడు, మధ్యతరగతి వాడు, వాడు జీవన విధానం, జీవనం, 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 ఇది పెద్ద పోరాటం, పెద్ద పోరాటం, పెద్ద పోరాటం. ఓకే, సో ఈ పోరాటంలో ఆ రోజుకి ఆడు పని చేసుకొని 600-700 కూలి తెచ్చుకుంటాడు, లేదా ఏదైనా ఫ్యాక్టరీలో ఉద్యోగానికి చేరి నెలకు 1,000-10,000 జీతం తెచ్చుకుంటాడు. కానీ ఆ జీతం ఆ కుటుంబ పోషణ వాడికి భారం. అందుకని అది బతకడానికి కాదు, బతుకుతాడు, బతుకుతూనే ఉంటాడు. కానీ కొన్ని అది శాశ్వత కళలుగా మిగిలిపోతాయి. శాశ్వత కళ అది ఒక చిన్న స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం, వాళ్ళ వల్ల కాదు. రోజు 700 కూలి వస్తుంది, ఆడి భార్య కూలికి వెళ్తే 400 వస్తుంది. ఈ 700, 400, 1100 ఆడు, ఆడి పిల్లలు, వాళ్ళ అమ్మ, పిల్లలు, కుటుంబోపాధి తినాలా, కుటుంబోపాధి ఆడి అవసరాలు తెచ్చుకోవాలా. ఈ మధ్యలో రోగం రొప్పో వస్తే పనికి వెళ్ళకపోతే వీడికి డబ్బులు గడవదుగా రోజు. ఇలాంటి వాటికే, ఇలాంటి ప్రాథమిక అవసరాలకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రాధాన్యత, వాడి కుటుంబంలో వాడి శాశ్వత కళలు నెరవేర్చే విధంగా, ఆడు తీసుకోలేని, చేసుకోలేని, చెయ్యలేని అటువంటి ఆడి కళల్ని నెరవేర్చిన ప్రభుత్వం సొంత స్థలం 5 లక్షలు 6 లక్షలు ఖరీదు చేసేస్తాం. భరోసా వచ్చేసింది, ఫ్రీకి ఇచ్చాను, భరోసా వచ్చేసింది. ఏంటి ఆడి దగ్గర మేము తీసుకుంది? 4 ఫోటోలు, 5-7 ముద్రలు సంతకాలు. ఆ ఇల్లు పట్ట కూడా మీకు ఇవ్వడానికి అయిపోవడం అందుకు మించి లేదు కదా. మరి ఆడికి ఈరోజు పట్ట సుమారు 4-6 లక్షల రూపాయలు ఖరీదు చేసే పట్టాడికి వచ్చి, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ సుమారు 15,000 రూపాయలు ఖరీదు చేసే రిజిస్ట్రేషన్ కూడా అది ఫ్రీగా చేసి దానికి 2 ఫోటోలు 4 సంతకాలు కలిగించి. సో ఇలా వాడి జీవితంలో కొన్ని నెరవేరని నెరవేర్చేట్టు చేసి అది సొంత ఇల్లు స్థలం. ఇప్పుడు దాని మీద 180,000 డబ్బులు ఇస్తాం. 180,000 ఇల్లు అయిపోయింది అవ్వదు, కానీ మేము 180,000 ప్రభుత్వం సహాయపడుతుంటే వాడి పాప ఎంతో కొంత వాడు దాచుకున్న డబ్బు లేకపోతే అప్పు చేసుకొని డబ్బులు. ఇప్పుడు ఒక ఇల్లు ఎప్పటి ఇప్పుడు స్థలంలో స్లాబ్ వేసాం, 4 గోడలు కట్టుకున్నాం. ముందు అసలు అద్దెంటో నుంచి ఇంటో కొత్తాడు. వచ్చినాక వాడు పాపం పని చేసుకుంటానో లేదా ఏదన్నా డబ్బులు వచ్చినాయి, ఆ డబ్బులతో ఏం చేస్తాడు? పోయి ఇంట్లో టైల్స్ వేయించుకుంటాడు. ఇది ఎప్పటికైనా ఉంటుందమ్మా. అవును, ఒక పెద్ద కోటీశుడు కూడా ఇల్లు కట్టితే ఆ ఇల్లు
ఎమ్మటే అయిపోదు. ఆడి కూడా ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టింది. ఆడి స్థాయిలో ఆడి ఇల్లు కట్టుకున్నా కూడా ఆడికి ఓ సంవత్సరం రెండు సంవత్సరాలు పెట్టింది. అట్లాగే పేదవాడు కూడా ఆడింటో స్లాబ్ అయ్యి వేసుకున్నాక ఆ నిదానంగా డబ్బులు ఉన్నప్పుడు లేకపోతే కొంచెం అది మన ఇంట్లో బాగా టైల్స్ వేసుకోవాలి, టైల్స్ వేసుకోవాలంటే ఓ 30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అవ్వాలంటే ఇదిగో ఈ పని చేసుకుందాం, లేదు అలావిడ డోక్రాలో ముఖ్యమంత్రి గారు డోక్రా మహిళలకు రుణమాఫీ చేశారు కాబట్టి ఆ డబ్బులు వచ్చినాయి, అబ్బా ఈ డబ్బులు వచ్చినాయి, ఈ 30 ఏళ్ళతో గబాగబా మనం టైల్స్ వేసుకుందాం అని ఆ టైల్స్ వేసుకుంటున్నాడు. లేదు ముఖ్యమంత్రి గారు చేయూత 18,750 ఆ డబ్బులు వచ్చినాయి, గబగబా ఆ డబ్బులు తీసుకొచ్చి బాత్రూమ్ బిగించుకుంటున్నాడు. సో ఇది ఏమైంది, అది సొంత ఇంటి కళ నెరవేరతలా. ఇవన్నీ అయినాక ఆ ఇంట్లో ఆడ ఉన్నప్పుడు ఈ స్థలం ఈ కట్టింది దీని వాల్యూ సుమారు 10 లక్షల రూపాయల ఆస్తి ఈరోజు ఆడికి వచ్చేసిందిగా. ఈ ఆస్తి రేపు పొద్దున ఆడి పిల్లలకి, ఈ ఆస్తి రేపు పొద్దున ఆడు కష్టంలో ఉన్నప్పుడు బ్యాంకు లోన్కి వెళ్తే డబ్బులు వస్తాయి, ఈ ఆస్తి ఆడి కష్టాల్లో ఉన్నప్పుడు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి కాదా వస్తాయి. ఇంతకన్నా ప్రభుత్వం గొప్పగా ఇంతకన్నా ఏమీ లేదు.